రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం మాట్లాడుతూ విదేశీ సంస్కృతి అయిన నూతన సంవత్సర వేడుకలను తమ పిల్లలు జరుపుకోకుండా తల్లిదండ్రులు చూడాలని కోరారు. తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సరం అంటే ఉగాది పండుగని, ప్రజలు నూతన సంవత్సరం వేడుకలను ఉగాది రోజు జరుపుకోవాలని కోరారు. ఆయన వెంట కౌన్సిలర్ సంతోష్ బాబు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ కూడా 2024 సంవత్సరం శుభాకాంక్షలు. ఒక రకంగా మనకు క్యాలెండర్ ఇయర్ మాత్రమే ఇది. సరే, ఎదుటివారి సాంప్రదాయాలు గౌరవించడం మన విధి, కారంటలేం. కానీ దీని ఫెస్టివల్ పేరిట ఒక పండుగ పేరు పెట్టి చేసుకునే చిన్నపిల్లలకు తల్లిదండ్రులు అయితే ఖచ్చితంగా సూచనలు ఇవ్వాల్సిందే. మన హిందూ ధర్మ ప్రకారం, ఆచార వ్యవహారాల ప్రకారం ఇది క్యాలెండర్ ఇయర్లో ఏ మాత్రం కూడా మార్పులు జరగవు. గ్రహ రాశులు కానీ ఏది కానీ ఎక్కడ మార్పులు జరగవు. మరి బ్రిటిష్ సంస్కృతి ఆ రోజుకెళ్ళి ఈరోజు కూడా మనం దాన్ని అట్లే పాటిస్తూ ఉన్నాం. చిన్నపిల్లలు ఇప్పుడు రోడ్డు పంట చూస్తే కేక్స్ అమ్ముతూ ఉన్నారు, గ్రీటింగ్ కార్డ్స్ అమ్ముతూ ఉన్నారు. మరి దయచేసి మనం కూడా మరి ఏ రకంగా పోతున్నాం. దాదాపు 500 సంవత్సరాల తర్వాత రామాలయ నిర్మాణం జరుగుతూ ఉంది. మొత్తం భారతదేశం అంతా రామాయణంతో మోగుతూ ఉంది. మరి మనం కూడా బ్రిటిష్ పాలకుల వలసవాదుల పండుగలను చేస్తే ఆ భగవంతుడు ఈ ధర్మం మన ఏకంగా క్షమిస్తూ ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దయచేసి తల్లిదండ్రులకు చెప్తా ఉన్నాను, దీని ఒక పండుగలకే జరుపుకోవడానికి పిల్లలకి ఏమాత్రం ప్రోత్సాహం ఇవ్వకండి. మన పండుగ ఉగాదే, ప్రత్యేకంగా తెలుగువారి కోసం అయితే ఆ రోజు ఎంత ఖర్చు పెట్టుకున్నా ఏది చేసుకున్నా కానీ ప్రాబ్లం ఉండదు. కానీ దీన్ని ఒక పండుగ పేరు జరుపుకోవడం ఒక దుష్ట సాంప్రదాయాన్ని మనం పక్క పెట్టాలని కూడా కోరుతూ మరొక్కసారి కూడా 2024 సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై.